హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాఘవరాణి బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరైతే చాలా బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నానండి సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మరొక బ్లాగ్ తోటి మరొక రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మంచి డెలిషియస్ టేస్టీ అండ్ స్పైసీ గుత్తి దొండకాయ మసాలా కర్రీ అండి సో ఇదైతే మనకి వైట్ రైస్లోకి బగారా రైస్లోకి రోటీస్లో కూడా చాలా బాగుంటుంది సో మరి ఇప్పుడు రెసిపీని అయితే చూసేద్దాం ఇలా తయారు చేసుకోవాలో సో దీనికైతే నేను ఒక ఫ్లాట్గా ఉన్న వెజులు తీసుకున్నానండి సో దీనికోసం నేను ఫస్ట్ టూ కప్స్ గ్రౌండ్ నట్స్ అయితే తీసుకు తీసుకున్నాను తీసుకుని నేనైతే వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నానండి వీటికి అయితే లోపల పచ్చితనం పోయే వరకు నిదానంగా అయితే వేయించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల మనకి పల్లీలు అనేటివి లోపల దాకా అయితే చక్కగా ఫ్రై అవుతాయి పచ్చివాసన అనేది ఉండదు సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో నేనైతే వన్ కప్ నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులను అయితే చిటపటలాడే వరకు వేయించుకోవాలండి ఇవి రంగు మారే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఇందులో నేనైతే హాఫ్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను నువ్వులు కాస్త వేగినాక జీలకర్ర తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి నేనైతే వన్ కప్ కొబ్బరి పొడి తీసుకున్నానండి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నాము టూ కప్స్ అదే కప్పు తోటి వన్ కప్పు నువ్వులు వన్ కప్పు కొబ్బరి పొడి తీసుకున్నాము హాఫ్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి చల్లారినాక వాటిని అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో పక్కన అవి పెట్టుకుని పక్కన మనమైతే పాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనము గుత్తిలాగా కట్ చేసుకున్న దొండకాయలు అండి నేనైతే హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను సో వీటిని చక్కగా అయితే క్లీన్ చేసేసి గుత్తిలాగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుని ఆయిల్లో అయితే మనము ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా అయితే ఫ్రై చేసుకోవాలి సుమారుగా నాకైతే పది నిమిషాలు పట్టిందండి ఈ దొండకాయలు మగ్గించుకుని మగ్గించుకోవడానికి సో కాస్త సాల్ట్ అయితే వేస్తున్నాను గుత్తిలాగా కట్ చేసాం కదా సో దాంట్లో కాస్త ఉప్పు అనేది దిగితే ముక్కకి ఉప్పు పడుతుందండి అందుకే నేను ఫస్ట్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ మనం కర్రీలో ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము చెప్పాను కదా నాకైతే సుమారుగా పది నిమిషాలు దాకా పట్టిందండి మూత పెట్టేసుకుని నేనైతే మగ్గించుకున్నాను సో చక్కగా అయితే ఫ్రై అయిపోయాయండి మగ్గిపోయి పది నిమిషాలు తర్వాత చూడండి ఈ మాదిరిగా ఉన్నాయి వీటిని అయితే మరొకసారి నేనైతే ఫ్లిప్ చేసుకుని నిదానంగా అయితే ఫ్రై చేసుకున్నాను సో ఇవి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్ అండి చాలా ఈజీగా మనకి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కర్రీ రెసిపీ రెడీ అయిపోతుంది సో వీటి అయితే చల్లారాయి అండి వీటినైతే దీంట్లో నేను కాస్త చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను వీటిలో చింతపండు ఒక రెండించుల దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు యాలకులు నాలుగు లవంగాలు తీసుకుని దీంట్లో అయితే నేను ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను చూడండి ఈ మాదిరిగా సో ఒక పక్క మనకి దొండకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి రంగు అనేటివి మారినవి చక్కగా ఇట్లా విడినాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాక మనమైతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాము సో ఇవి పక్కన పెట్టేసుకున్నాక మనం ఇదే ప్యాన్లో కాస్త ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి కొద్దిగా అయితే సో నేనైతే దీనికి కాను కాస్త నూనె అయితే యాడ్ చేసుకున్నాను ఈ నూనె యాడ్ చేసుకున్నాక ఫ్లేవర్ కోసం నేనైతే వన్ స్పూన్ కులంజి తీసుకున్నానండి ఇది చాలా ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి చాలా బాగుంటుంది సో ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ యూజ్ చేస్తారు సో ఇందులో నేనైతే వన్ వన్ బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకుని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి టూ చిల్లీస్ అయితే తీసుకున్నానండి రెండు రెమ్మల కరివేపాకు తీసుకుని దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా అయితే వేయించుకోవాలండి అవి కాస్త వేగిన తర్వాత వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇవి ఇట్లా దగ్గర పడినాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్నైతే చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవ్వాలి సో పచ్చితనం అనేది పోయే అంతవరకు అయితే మనం మనం వేయించుకోవాలి సో ఇప్పుడైతే నేను రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను దీంట్లో కాస్త పసుపు కూడా వేసుకున్నామండి సో మనం తినే స్పైసీసెస్ని బట్టి కారం అయితే తీసుకోవాలి తీసుకుని వీటిని అయితే చక్కగా కలుపుకోవాలండి దీంట్లో నేను వన్ స్పూన్ ధనియాల పొడి కూడా తీసుకున్నాను ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుని వీటిని అయితే ఫ్రై చేస్తూ ఉండాలండి నేను ఇలా ఎలా అయితే మిక్స్ చేస్తున్నానో ఇదే మాదిరిగా తిప్పుతూ ఉండాలి సో అట్లా తిప్పడం వల్ల అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి సైడ్స్ నుంచి ఇలా మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇలా ఫ్రై చేయడం వల్ల పచ్చితనం అనేది పోతుంది మనకి కింద అడుగంటకుండా ఉంటుంది ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి సో ఇదైతే సిమ్లో పెట్టేసుకోవాలండి లేకపోతే అడుగంటిపోతుంది పోతుంది సో మనం ఇందాక మిక్సీ జార్లో అయితే మనము పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ అయితే డైల్యూట్ చేసి ఇందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న అయితే యాడ్ చేస్తున్నాను సో టమాటోస్ ఇట్లా వేయడం వల్ల మనము కర్రీలో ఈ టమాటోస్ కూడా తినొచ్చండి బాగుంటుంది దొండకాయలను అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సో నేనైతే దీంట్లోకి బగారా రైస్ చేశానండి కుక్కర్లో చూడండి రైస్ అయితే ఎంత ప్లఫీగా పొడి పొడిగా వచ్చింది చాలా బాగా సో ఇదైతే బగారా రైస్లోకి కూడా కర్రీ చాలా బాగుంటుంది అందుకే నేనైతే బగారా రైస్ అయితే రెడీ చేశాను పక్కన నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో ఇప్పుడైతే కర్రీని చూద్దాం ఎలా ఉందో చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవైతే చక్కగా కుక్ అయినాయి కొంచెం దగ్గర కూడా పడుతూ ఉంది మనకి టమాటోస్ కూడా సాఫ్ట్గా అనేది అవుతుంది ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందామండి మూత పెట్టేసుకుని సో ఇప్పుడైతే మూత పెట్టేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత చూద్దాం ఇప్పుడు కర్రీ ఎలా ఉందో సో చూడండి ఇప్పుడైతే కంప్లీట్గా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది సో కర్రీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది మనకి దొండకాయ కూడా స్మూత్ అయిపోయిందండి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయినాయి ఇప్పుడు సింపుల్గా పెట్టుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అండి సో ఈ కర్రీ అయితే మనకి వైట్ రైస్లోకి కూడా చాలా డెలిషియస్గా ఉంటుంది అలానే మనకి బగారా రైస్లోకి కానీ లేకపోతే రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో డెఫినెట్గా ట్రై చేయండి మస్ట్ ట్రై రెసిపీ సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్